12,84 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ నోటిఫికేషన్స్ కి తెలంగాణలోని మనకి కంప్లీట్ గా ఎగ్జామినేషన్ వచ్చేసి 10th నవంబర్ లో జరగబోతుంది. సో ఈ నవంబర్ లో జరిగే ఎగ్జామ్ కి సిలబస్ ఏముంది, ఏ లెవెల్ లో ఉంటుంది అనేది చూస్తే డిప్లొమా లెవెల్ లోని ఎగ్జామినేషన్ సిలబస్ ఉంటుంది. సో దాంట్లో ఏ టాపిక్స్ వస్తాయి, ఎట్లా చదవాలి అనేది కంప్లీట్ గా మీకు వీడియో ఎండ్ ఆఫ్ ది వీడియో ఒకటి చూడండి చెప్తాను. సో క్లినికల్ బయోకెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ లో యూనిట్ 1 కింద జనరల్ టాపిక్స్ అని మెన్షన్ చేసి దాంట్లో లాబొరేటరీ సర్వీసెస్ కి ఇచ్చాడు. లాబొరేటరీ సర్వీసెస్ లోని ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అండ్ రిఫరెన్స్ లాబొరేటరీస్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది లాబొరేటరీస్, సో లాబొరేటరీ స్పేస్ అండ్ పర్సనల్ లాబొరేటరీ ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ అండ్ పర్చేసింగ్ గురించి ఇచ్చాడు. థర్డ్, స్పేస్మెన్ కలెక్షన్స్ అండ్ స్టోరేజ్ ట్రాన్స్పోర్టేషన్, గైడ్ లైన్స్ అండ్ ఐపీఓపీ కి సంబంధించినవి, టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ ఆఫ్ యాక్షన్ అండ్ సెరమ్ అండ్ ప్లాస్మా ప్రిపరేషన్స్ గురించి స్పేస్మెన్ కలెక్షన్ అండ్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కింద ఇచ్చాడు. అండ్ ఫోర్త్ వన్, వాటర్ కెమికల్స్ సొల్యూషన్స్ అండ్ రీఏజెంట్స్, సో వీటి గురించి సంథింగ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి టైప్స్ ఆఫ్ వాటర్ ఏంటి, నెక్స్ట్ కెమికల్స్ ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్ ఏంటి, సొల్యూషన్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ది స్టాండర్డ్ సొల్యూషన్ అంటే ఏంటి. సో ఇవన్నీ కలిపి కూడా ఓ 4 యూనిట్స్ ని, అంటే 4 డిఫరెంట్ టాపిక్స్ ని ఒక జనరల్ టాపిక్స్ కింద మెన్షన్ చేసి యూనిట్ 1 లో బయోకెమిస్ట్రీ కింద ఇచ్చారు, క్లినికల్ బయోకెమిస్ట్రీ. అండ్ సెకండ్ యూనిట్ వచ్చేసి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అండ్ కెలోరీమీటర్, అండ్ కెలోరీమీటర్ లో దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇచ్చాడు. అండ్ యూనిట్ 3 బయోకెమిస్ట్రీ, సో యూనిట్ 3 బయోకెమిస్ట్రీలోని కెమిస్ట్రీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ గురించి అండ్ గ్లూకోజ్, యాసిడిక్ అండ్ ఓవరాల్ గ్లూకోజ్ గురించి, సమ్ అదర్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఏటీపీ, జీటీపీ, యూటీపీ, అమోనియా మెటబాలిజం, యూరియా సైకిల్, కెమికల్ కెమిస్ట్రీ ఆఫ్ న్యూక్లియిక్ యాసిడ్, ఇట్లా కెరటిన్ అంటే యూరిక్ యాసిడ్, డైజెషన్, అబ్జర్ప్షన్. సో ఇవన్నీ డిఫరెంట్ టాపిక్స్ ఇక్కడ చూసుకోండి, మీరు స్క్రీన్ లో చూసుకుంటే క్లియర్ అవుతుంది, ఎందుకంటే అన్ని చదువుకుంటే వెళ్ళిపోతే లెంత్ అవుతుంది వీడియో. సో ఫోర్త్ వన్ వచ్చేసి క్లినికల్ బయోకెమిస్ట్రీ, క్లినికల్ బయోకెమిస్ట్రీలో ఫస్ట్ టాపిక్ కింద యాసిడ్స్, బేస్ అండ్ సాల్ట్స్, ఈ 3 టాపిక్స్ కింద ఫర్దర్ టాపిక్స్ ఇచ్చాడు. అండ్ సెకండ్ వచ్చేసి మీకు ప్లాస్మా ప్రోటీన్స్ అంటే ఏంటి, అండ్ థర్డ్ బిలిరుబిన్ అంటే ఏంటి, బిలిరుబిన్ అంటే బ్లడ్ లో ఉంటేది ఏంటిది, యూరిన్, యూరిన్ రిలేటెడ్ క్వశ్చన్స్. అండ్ ఫిఫ్త్ వన్ రెనల్ క్లియరెన్స్ టెస్ట్ అండ్ టోటల్ ప్రోటీన్, A:Z రేషియో అనేది ఏంటి, బ్లడ్ యూరియా ఏంటి, కెరటినిన్ అంటే ఏంటి, బర్న్ అంటే ఏంటి అండ్ బ్లడ్ ఫ్లూయిడ్స్ అంటే ఏంటి. సో ఇవన్నీ గురించి మనం చదువుకోవాలి. అండ్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే, సో దీనికి సంబంధించిన అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ వస్తుంది కింద మల్టిపుల్ చాయిస్ వస్తుంది, దానికి ఆన్సర్ చేయాల్సింది. సో అన్ని కూడా అదే ఉంటుంది, కాబట్టి టాపిక్స్ ఈజీగా చదువుకుంటే వెళ్ళిపోతాయి అయిపోతాయి. అండ్ బ్లడ్ కోగులేషన్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ లిపిడ్స్ అండ్ లిపో ప్రోటీన్స్ అంటే ఏంటి, అంటే డిఫరెంట్ ఎంజైమ్స్ అండ్ ఐసో ఎంజైమ్స్ అంటే ఏంటి, అండ్ హార్మోన్స్ గురించి, అండ్ నెక్స్ట్ కీటో స్టీరాయిడ్స్, ఇనార్గాన్స్ అంటే డిఫరెంట్ టాపిక్స్ వస్తాయి. బ్లడ్ గ్యాసెస్ అనాలిసిస్, సో బ్లడ్ గ్యాసెస్ అనాలిసిస్ కూడా ఒక టాపిక్ గా దీంట్లో ఇచ్చాడు. అండ్ యూనిట్ ఫైవ్ వచ్చేసి డెమోన్స్ట్రేషన్ టాపిక్స్, సో లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే గ్యాస్ట్రిక్ అనాలిసిస్, రెనల్ ఫంక్షన్ టెస్ట్, రేడియో ఐసోటోపిక్ టెక్నిక్, క్యాలిక్యులల్ ఫార్మేషన్ అండ్ అనాలిసిస్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అండ్ జి ఎలక్ట్రోఫోరసిస్, ఇవన్నిటి గురించి కూడా నీకు యూనిట్ ఫైవ్ వచ్చాడు. ఇవన్నీ కూడా క్లినికల్ కెమిస్ట్రీ కిందే వచ్చినాయి, అన్ని క్లినికల్ బయోకెమిస్ట్రీ కిందే ఒకటి యూనిట్ ఆఫ్ మొత్తం కలిపి ఎన్ని యూనిట్స్ ఇచ్చాడు, 5 యూనిట్స్ ఇచ్చాడు, 5 యూనిట్స్ అన్నిటి కలిపి ఒక టాపిక్ కింద ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ మైక్రోబయాలజీలోని జనరల్ మైక్రోబయాలజీ యూనిట్ 1 ఇస్తే దాంట్లో టాపిక్స్ కొన్ని ఇచ్చాడు. అండ్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ శాంపిల్స్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ కలెక్షన్ ఫర్ మైక్రోస్కోపిక్ సెరాలజీ కల్చర్, సెరాలజీ అండ్ కల్చర్, ప్రొసీజర్ ఆఫ్ యాక్సెప్టింగ్, రిజెక్టింగ్ శాంపిల్స్ ఫర్ కల్చర్, సో ఇది ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ బ్యాక్టీరియాలజీ, సో బ్యాక్టీరియా గురించి, సో ఎరియోబిక్ ఏంటి, ఎనరోబిక్ బ్యాక్టీరియాస్ ఏంటి, వాటి యొక్క స్టేజెస్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అడుగుతాడు. సో దాని గురించి, సో కంప్లీట్ గా ఇక్కడ ఏంటంటే పాస్ చేసి మీరు అవి చూసుకోండి, సో ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు. అండ్ యూనిట్ 3 మైకాలజీ అండ్ పారాసిటాలజీ, సో మైకాలజీ నాలజీ ఆఫ్ పాథోజెన్స్ గురించి అడుగుతాడు, సో దాని లైఫ్ సైకిల్స్ కానీ వాటి యొక్క ఫార్మ్స్ కానీ ఇవన్నింటినీ కూడా అడుగుతాడు. అండ్ నెక్స్ట్ వైరాలజీ, సో వైరాలజీ అనేది, సో మెడికల్ ఇంపార్టెంట్ వైరసెస్ గురించి కంపల్సరీ టెస్ట్లు ఏముంటాయి, వైరల్ సిరాలజీలోని ఎలిసా టెస్ట్ అండ్ బేస్డ్ ఆన్ ఇమ్యూనోక్రోమటోగ్రఫీ అంటే ఏంటి, సో వీటికి సంబంధించి విరాలజీ ఇచ్చాడు. అండ్ యూనిట్ 5 ఆటోమేషన్ ఇన్ మైక్రోబయల్ ఐడెంటిఫికేషన్, మైక్రోబయల్ బ్యాక్టీరియాలజీలోని బ్లడ్ కల్చర్ సిస్టమ్స్ ఏంటి అండ్ వాటి మెథడ్స్ ఏంటి, సో ఎంఐసి ఈ టెస్ట్ అంటే ఏంటి, వాటికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాథాలజీ కింద ఫస్ట్ యూనిట్ క్లినికల్ పాథాలజీ, అండ్ సెకండ్ యూనిట్ హెమటాలజీ. సో ఫస్ట్ క్లినికల్ పాథాలజీ, పాథాలజీలోని షుగర్స్, ప్రోటీన్స్, కీటోన్ బాడీస్ అండ్ బెన్స్ జోన్స్ ప్రోటీన్ అండ్ బైల్ బ్లడ్ ఇన్ యూరిన్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్స్ గురించి ఇచ్చాడు. హెమటాలజీ బ్లడ్ గురించి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అండ్ అబ్నార్మల్ సెల్స్ అంటే ఏంటి, వాటి రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ హిస్టోపాథాలజీ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఎక్విప్డ్ యూజ్డ్ కలెక్షన్, ప్రిజర్వేషన్, లేబలింగ్, శాంపిలింగ్
సో గ్రాసింగ్ మెథడ్స్, ఫిక్సేషన్, సో దీస్ ఆల్ ఆర్ కమింగ్ అండర్ ది హిస్టోపాథాలజీ. అండ్ యూనిట్ 4 వచ్చేసి కైటాలజీ అండ్ జెనరోపాథాలజీ. సో కైటాలజీ వచ్చేసి మెటీరియల్స్ అప్లైన్ ఇంక్లూడింగ్ వేరియస్ గైడెడ్ మెథడ్స్, సో ఒరిజినల్ స్మియర్ అండ్ అండ్ కైటోస్పిన్, కైటోస్మియర్స్, వేరియస్ స్టైనింగ్ మెథడ్స్, ఇలాంటి అన్నిటి కూడా దీంట్లో ఇచ్చాడు. అండ్ యూనిట్ 5 వచ్చేసి ఇమ్యునో హెమటాలజీ. సో ఈ మొత్తం కంప్లీట్గా 3 డిఫరెంట్ టాపిక్స్ కింద సబ్ యూనిట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ వచ్చేసి క్లినికల్ బయోకెమిస్ట్రీ. సో క్లినికల్ బయోకెమిస్ట్రీ కింద 5 యూనిట్స్ ఇచ్చాడు. అండ్ క్లినికల్ మైక్రోబయాలజీ కింద నెక్స్ట్ మళ్ళీ 5 యూనిట్స్ ఇచ్చాడు. క్లినికల్ మైక్రోబయాలజీ కింద 5 యూనిట్స్. అండ్ ఫైనల్లీ ప్యాథాలజీ కింద 5 యూనిట్స్. సో ఈ అన్నింటిని కలిపి ఎగ్జామ్లో 80 క్వశ్చన్స్ వస్తాయి. 20 క్వశ్చన్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ బిఫోర్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి రిలేటెడ్గా మీకు స్కోర్ వస్తుంది. సో అది సంగతి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.